హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్మిన్ వరల్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇన్స్టెంట్గా మనం టమాటో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము ముందుగా టమాటో ము టమాటో కాయల్ని వాష్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా పసుపు కారం ఉప్పును తీసుకోవాలి పోపు దినుసులు కూడా తీసుకోవాలన్నమాట నూనె వెల్లుల్లిపాయలు కరివేపాకు చింతపండు మెంతులు తీసుకోవాలి ఇక్కడ చింతపండు నాకు పులుపు సరిపోయేంత విధంగా నేను తీసుకున్నాను క్వాంటిటీ మీకు కూడా ఎంత క్వాంటిటీ కావాలో మీకు పులుపుకి సరిపోయేంత విధంగా తీసుకోండి అదేవిధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా టమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనం ఒక టూ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కారంను కూడా యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అదేవిధంగా ఉప్పును కూడా తీసుకోవాలి ఉప్పు మన రుచికి సరిపడినంత ఉప్పును మనం తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ మూతని పెట్టేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకొని మిక్సీ జార్ కచ్చాపక్కాగా గ్రైండ్ చేసుకోవాలి మనము ఒక వన్ మినిట్ కట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా చింతపందును కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మనం పక్కాకు గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ టమాటో చట్నీ కచ్చాపక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి ఇప్పుడు టమాటో చట్నీ ప్రాసెస్ కోసం మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయిని పెట్టేసుకుంటాము కడాయి పెట్టేసుకున్న తర్వాత ఈ కడై హీట్ అవ్వాలన్నమాట ఒక కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు అదేవిధంగా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి చిటపట్టమన్న తర్వాత మనము మెంతులు కరివేపాకు అదేవిధంగా ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటాము సో ఈ విధంగా పోపు మొత్తం కొద్దిగా ఈస్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో వేగనిచ్చాలి ఈ విధంగా కొద్దిగా చూశారు కదా పోపు రెడ్ కలర్ వచ్చేసింది సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో చట్నీని దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో టమాటో చట్నీ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత టమాటో మిశ్రమం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట సో ఈ ఈ మిశ్రమాన్ని వచ్చేసి మధ్య మధ్యలో మనం టూ మినిట్స్కి ఒకసారి కలిపేసుకుంటూ ఉండాలండి ఇది ఈ చట్నీలో ఇదే అనమాట మెయిన్ పాయింట్ అప్పుడప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లోనే కుక్ అవ్వేటట్టు చూసుకోవాలి చూసారు కదా ఇంక టూ మినిట్స్కి ఒకసారి ఆ మధ్య మధ్యలో కలుపుతున్నాను అనమాట ఈ మిశ్రమం మొత్తం చిక్కపడేంత వరకు మనం కుక్ అవ్వనివ్వాలి బాగా చూసారు కదా ఈ విధంగా మనం ఒక అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి టమాటో మిశ్రమం మొత్తము బాగా గట్టిపడిపోయింది ఇక్కడ చూపించిన విధంగా గట్టిపడిపోయింది కదా టమాటో మిశ్రమం ఈ విధంగా గట్టిగా అయిపోయిన తర్వాత మరీ దగ్గరకు వచ్చేసిన తర్వాత దానిలో నుంచి ఆయిల్ అనేది వస్తుందన్నమాట బయటికి చూశారు కదా నేను చూపించిన విధంగా ఆయిల్ అనేది బయటికి రావాలి ఈ విధంగా ఆయిల్ వచ్చిందంటే మొత్తం పచ్చివాసన పోయి ఈ టమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టు సో ఫైనల్గా మనకు కావాల్సిన ఇన్స్టెంట్ టమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి మీకు గనక ఈ టమాటో చట్నీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు